ఇలా నేను ఓ మాట అంటున్నా ఈ ప్రతిపక్షాలు ఆ ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్గా తయారైంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడే జూటా మాటలు తప్పుడు మాటలతోని ఈ రాష్ట్రం యొక్క ప్రగతిని అడ్డుకుంటున్నారు రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా నా తల్లి గొప్పది నా ఊరు గొప్పది నా రాష్ట్రం గొప్పది అని చెప్పుకోవాలి కానీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కలిపే విధంగా మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలా మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఇవాళ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ప్రతిపక్షాలు చేసేటువంటి అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో మనందరం కూడా తిప్పికొట్టాలి అంటే వాళ్ళు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు మీరు విషయంతో దాన్ని తిప్పికొట్టాలి మనం ఏం చేసినామో ఇతర రాష్ట్రాల్లో ఏం ఉందో అవగాహన పెంచుకోవాలి ప్రజలకు వివరంగా చెప్పాలి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే ధరణి బంద్ చేస్తారట ధరణిని బంగాళాఖాతం లేస్తామంటున్నారు ఏమవుతుంది ధరణి తీస్తే మళ్ళా పైరవి కార్లు పుట్టుకొస్తారు మళ్ళా విఆర్ఓలు వస్తారు మళ్ళా లంచాలు పైరవిలు పాస్బుక్ కావాలంటే లంచం అమలు చేయాలంటే లంచం రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలంటే లంచాలు వస్తాయి ఇవాళ ధరణిలో ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పొద్దున పోతే సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ అయిపోతుంది పాస్బుక్ టైటిల్ డీడ్ ఇంటికి వస్తూ ఉన్నాయి అంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా పైరవీ కార్ల రాజ్యం తెస్తాం మళ్ళా పైరవి కార్లు పుట్టుకొస్తాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి ఇలా బీజేపీ వాళ్ళు అయితే కథమైపోయి నిర్ణయాలు ఆయన సుట్కపోయేది ఇక ఎల్లెలకెలా పడ్డరు ఇక బీజేపీ దుకాణం బంద్ అయినట్టే కనబడుతుంది నిర్ణయాల సప్పులు లేదు ఇక మేము వాళ్ళు ఒక్కొక్కటి అటు ఇటు తొంగి చూస్తుర్రు కొంతమంది టీఆర్ఎస్ దిక్కు తొంగి చూస్తున్నారు కొంతమంది ఇంకో దిక్కు తొంగి చూస్తారు వీళ్ళు ఉంటే లాభం లేదురా నాయనా గెలుచుడు కాదు కదా డిపాజిట్లు వచ్చేటట్లేవు ఈ బీజేపీకి తెలంగాణలో నూకలు జల్లినాయి మాకు భవిష్యత్తు లేదని ఇలా వాళ్ళకి అర్థమైపోయింది మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా తెలుసు కనీసం ప్రతిపక్ష హోదా వస్తే చాలు అంటే పది శాతం సీట్లు వస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది ఆ ప్రతిపక్ష హోదా కోసమే వాళ్ళ పాకులాట తప్ప ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదు ఇలా కేసీఆర్ గారు జాతీయ పార్టీని పెట్టి జాతీయ రాజకీయాల్లోకి పోతా ఉన్నాం ఇలా కేసీఆర్ ఎంత బలపడితే తెలంగాణకు అంత అవుతుంది కార్యకర్తలు కూడా ఆలోచించాలి ఇలా మన సామెత ఉన్నది గొర్రె బలిస్తే గొల్ల లాభం అట కేసీఆర్ ఎంత పెద్దోడైతే తెలంగాణకు అంత లాభం కాదా కేసీఆర్ ఎంత ఎదిగితే తెలంగాణకు అంత లాభం కాదా ఏ నాటికైనా ఈ తెలంగాణ మీద కేసీఆర్కు ఉంటుంది ఆ గా రాహుల్ గాంధీకో నరేంద్ర మోడీకో ఉంటాదే ఉంటుందా ఏ నాటికైనా తెలంగాణ గడ్డ మీద మన కేసీఆర్ కు ప్రేమ ఉంటుంది కేసీఆర్ ఎంత పెద్ద లీడర్ అయితే తెలంగాణ అంత గర్వపడ్డది మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంత ఆనందపడతారు గర్వపడతారు మనం చేస్తా ఉన్నా మరి ఈరోజు మనం కూడా కార్యకర్తలం ఇంకా కష్టపడదాం మీ ఎమ్మెల్యే సురేందర్ గారు చాలా సౌమ్యుడు మీరు గతంలో కూడా చూసిండ్రు ఆయన తలలో నాలుకలాగా కార్యకర్తలకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడు నిగర్వి ఆయనకి ఏమాత్రం గర్వం లేదు ఎప్పుడు చూసినా సంతోషంగా ప్రేమగా మాట్లాడుతుంటాడు ప్రజల మధ్య ఉంటాడు ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు మరి త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే ఈ నెలలోనే సొంత జాగలో ఇల్లు కట్టించే కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి నేను కూడా మీ సురేందర్ తరఫున ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గానికి డబుల్ కోట అత్యధిక ఇండ్లు ఇప్పించడానికి కూడా నేను ప్రయత్నం